Hi, welcome to Raju's Natural Science Academy for easy and happy learning. ఈ రోజు మనం కన్ను నిర్మాణాన్ని తెలిపే బొమ్మను సులభంగా ఎలా గీయాలో నేర్చుకుందాం అలాగే కన్ను నిర్మాణాన్ని కూడా తెలుసుకుందాం కన్ను ఒక గోళాకార నిర్మాణం దీనిలో దృఢస్థరం రక్తపటలం నేత్రపటలం అనే మూడు పొరలు ఉంటాయి అందుకని మనం మూడు పొరలను గుర్తించేందుకు వీలుగా వృత్తలేఖిని సాయంతో నాలుగు ఏకకేంద్రక వృత్తాలను గీసుకుందాం వెలుపలి పొర అయిన దృఢస్థరం కంటి ముందు భాగంలో కొంచెం ఉబ్బి శుక్లపటలంను ఏర్పరుస్తుంది ఇది శుక్లపటలం ఈ శుక్లపటలం పలుచటి పొరచే కప్పబడి ఉంటుంది దీనిని కంటి పొర అంటాం మధ్యలో ఉన్న రక్తపటలం ముందు భాగంలో నల్లని కనుపాపను ఏర్పరుస్తుంది కనుపాప మధ్యలో గల రంధ్రమే తారక మూడవ పొర నేత్రపటలం దీనిలో దృష్టి జ్ఞానానికి కారణమయ్యే దండకణాలు మరియు శంకుకణాలు ఉంటాయి ఇప్పుడు మనం గీస్తున్నవి దండకణాలు మరియు శంకుకణాలే కనుపాపకు వెనుక భాగంలో ఒక ద్వికుంభాకార కటకం ఉంటుంది రక్తపటలం నుండి ఏర్పడిన సీలేరి కండరాలు కటకాన్ని పట్టి ఉంచుతాయి కంటి వెనుక భాగాన ఒక నేత్రనాడి ఏర్పడి మెదడును చేరి ఉంటుంది ఇదే నేత్రనాడి నేత్రనాడి బయలుదేరే చోట దండకణాలు శంకుకణాలు ఉండవు ఈ ప్రాంతాన్ని అందచుక్క అంటారు తారకకు నేరుగా ఉన్న రెటీనా భాగంలో శంకువులు ఎక్కువగా ఉంటాయి ఈ భాగాన్ని పచ్చచుక్క లేదా ఫోవియా అంటారు పెన్సిల్ తో కన్ను బొమ్మ గీయడం పూర్తయింది మరిప్పుడు మొత్తం బొమ్మను బ్లాక్ పెన్ తో గీద్దాం ఎందుకంటే స్పష్టంగా కనబడుతుంది రంగులు వేసినప్పుడు మరింత అందంగా కనబడుతుంది మరి ఇప్పుడు రంగులు వేద్దామా బ్లూ కలర్ వేస్తున్నదే దృఢస్థరం ఇది శుక్లపటలం రెడ్ కలర్ వేస్తున్నదే రక్తపటలం ग्रीन कलर वेस्तुन्नवी रेटीनालोनी शंकु कणालु वैलेट कलर वेस्तुन्नवे दंड कणालु
ఇది నేత్రనాడి. పసుపు రంగు వేస్తున్నది నేత్రోదక కక్ష. ఇదంతా కాచావత్ కక్ష. ఆరెంజ్ కలర్ కొడుతున్నవి శైలికామయ కండరాలు. మరొక్కసారి ఇంకొంచెం ఓపిక్గా కలర్స్ కొడితే బొమ్మ మరింత అందంగా కనబడుతుంది. చూద్దామా. మరిప్పుడు భాగాలు గుర్తిద్దామా. దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం లేదా రెటీనా, కంటిపొర, శుక్లపటలం, కనుపాప, తారక, నేత్రోదక కక్ష, కటకము, శైలికామయ కండరాలు, కాచావత్ కక్ష, పచ్చచుక్క లేదా హోవియా, అందచుక్క, నేత్రనాడి. ఓకే స్టూడెంట్స్, స్టడీ వెల్, గ్రో వెల్, బీ ఏ గుడ్ సిటిజన్ అండ్ బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ.